గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిపోయింది. కేవలం 11 స్థానాలకే వైసీపీ పరిమితమైంది. 164 స్థానాలతో కూటమి అద్భుత విజయం సాధించింది. మరో 2 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రస్తుత సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీటు చర్చనీయాంశమైంది. రాజకీయ వర్గాలు తీవ్రంగా చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ ట్వీటు, ఆ ట్వీటు సారాంశం ఒకసారి మీకు చదివినిపిస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం సృష్టిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకే లాంటి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేస్తున్న పరిస్థితుంది. వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకపోయింది. అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరస ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గవర్నర్ గారు వెంటనే జోక్యం చేసుకుని ఈ పచ్చమోకల అరాచకాలు అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరుతున్నానని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా ట్వీట్ చేశారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పోలీసు వ్యవస్థ పూర్తిగా నిస్తేజంగా మారిపోయింది, పోలీసులు పట్టించుకోవట్లేదు, పోలీసు వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టేసుకున్నారు, ఇంకా ప్రభుత్వం ఏర్పడకముందే అరాచకాలు ఎక్కువైపోయినాయని చెప్పేసి ఈ ట్వీట్ చేసిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కానీ నిజంగా దాడుల గురించి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు, దాడులు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఈ 5 పాటు అసలు దాడుల గురించి మీరు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, 5 పాటు ఏం జరిగింది? 5 పాటు ప్రతిపక్ష నాయకులు సంబంధించి కార్యకర్తల మీద ఎలాంటి దాడులు చేశారు? ఒక చంద్రయ్య అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తను చావుగొట్టారు కదండి. చంద్రయ్య అనే కార్యకర్తను జై జగన్ అని చెప్పాలి అంటే వాళ్ళు ప్రాణం పోయినా జై తెలుగుదేశం, జై చంద్రబాబు అంటేనే తప్ప జై జగన్ అను అని చెప్పేసి అన్నారు. అలాంటి వాళ్ళని చావుగొట్టిన చరిత్ర మీ ప్రభుత్వంలో జరిగింది. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా చేశారు. రాజధాని రైతులకు సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, వాళ్ళు శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా తమ నిరసన కార్యక్రమం తెలుపుకుందనుకుంటే రాజధాని రైతుల్ని ఏ విధంగా లాఠీచార్జ్ చేసి ఇబ్బంది పెట్టారండి. పోలీసు వ్యవస్థని తమ గుప్పిట్లోకి తీసుకుని పూర్తిగా అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసి తాము చెప్పిందే వేదం, తాము ఏదైతే డైరెక్షన్స్ ఇచ్చామో అది చేయాల్సిందని చెప్పి పోలీసుల చేత లాఠీచార్జ్ చేపించిన చరిత్ర ఉంది కదా. మహిళ ఎవరైతే రైతులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో, మహిళలను కూడా చూడకుండా లాఠీచార్జ్ చేసి వాళ్ళని జుట్టు పట్టుకుని రోడ్డు మీదకి ఈడ్చిన ఘటనలు కూడా మనం చూసాం కదా. సో మీ ప్రభుత్వంలో ఎన్ని దాడులు జరగకూడదో అవన్నీ జరిగిన పరిస్థితి ఉన్నాయి. సో అందరినీ అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు కదా. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, జోగి రమేష్ మంత్రి, ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేశారు. కొంతమంది రౌడీల్ని తీసుకెళ్లి దాడులు పాల్పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇంకొకటి, మన పట్టాభి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆయన్ను కూడా కొట్టే ప్రయత్నం చేశారు. ఆయన మీద, ఇంటి మీద కూడా దాడులు చేశారు, ఆయన కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. సో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కొన్ని చోట్లయితే దాడులు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇళ్ల మీద దాడులు చేసి ఇళ్లకు నిప్పుబెట్టి అరాచకాలు సృష్టించిన పరిస్థితి గత 5 ప్రభుత్వ పాలనలో ఉంది. వైసీపీ ప్రభుత్వం ఇలాంటి దారుణాలు చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎన్ని దారుణాలు చేశారో చూడలేదా? ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవరు దళితుడు, అతన్ని చంపేసి డోర్ డెలివరీ చేశారు. అతనికి జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత మంగళహారతులు బట్టి అతనికి దండలేసి బాణసంచా పేల్చి ఇప్పుడు ఆయన్ని కాపాడే ప్రయత్నం చేశారు. అంటే తప్పులు చేసిన వాళ్ళేమో వాళ్ళు చంపేసినా సరే వాళ్ళు జైలు నుంచి బయటకు వస్తారు, బెయిల్ మీద బయటకు వస్తారు, అన్ని రకాల ఎంజాయ్మెంట్ చేస్తారు. కానీ ఎలాంటి పరిస్థితి ఉందో మనకి ఈ 5 పాటు కనిపించింది చాలా స్పష్టంగా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన బాబాయిని హత్య చేశాడు అని చెప్పి నిందితుడిగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత తన మీద దాడి జరిగిందని చెప్పి ఒక అమాయకుడి మీద కేసులు బనాయించి ఇది కోడికత్తి సీనని సంవత్సరాలు జైల్లో మగ్గేలా చేశారు. అంటే దాడి చేశాడు అని చెప్పి అనుమానం వచ్చేసి ఎలాంటి ఆధారాలు నిరూపించలేక అతని మీద సంవత్సరాలుగా జైల్లో పెడతారు. చంపేసినా సరే వాళ్ళు బయట బెయిల్ మీద తిరుగుతున్నారు. అవినాష్ రెడ్డి గారు బెయిల్ మీద తిరుగుతున్నారు. ఇన్ని దారుణాలు చూడలేదు వైసీపీ ప్రభుత్వంలో. ఇన్ని అరాచకాలు జరగలేదు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు పోలీసు వ్యవస్థను నిస్తేజంగా మారిపోయింది, వాళ్ళు పట్టించుకోవట్లేదంట. ఇప్పుడు వ్యవస్థలన్నీ అడ్డగోలుగా వాటన్నిటిని వాడుకుంది మీరు కదా. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు 52 పాటు. ఏదో అక్రమ కేసులు బనాయించారు, స్కిల్ డెవలప్మెంట్, ఆ డెవలప్మెంట్ అని చెప్పి అన్ని కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి మీద. దాని ఒక్కటంటే ఒక్కటి నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కేసు అయినా నిరూపించారా? ఇందులో అవకతవకలు జరిగినాయి, ఇందులో అవినీతి జరిగిందని ఒక్క కేసైనా నిరూపించగలిగారా? 52 పాటు అక్రమంగా ఎన్ని జైల్లో పెట్టేసి బయటకు తీసుకొచ్చారు. సో మీ పార్టీ పతనానికి, సో అది యూటర్న్ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం, అలాంటి అరాచకాలు చేశారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో
ఇప్పుడు ప్రభుత్వం ఇంకా మారలేదు, చంద్రబాబు గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు, అప్పుడే దాడులు జరిగిపోతున్నాయని చెప్పి ఒక భయం కల్పించే విధంగా ఈ కొత్త ప్రభుత్వం ఈ రకంగా దాడులు చేయబోతుంది అని చెప్పి, ఎస్ కరెక్టే, మీరు భయపడటంలో ఇబ్బంది లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రభుత్వం ఏదైతే అరాచకాలు చేసిందో దానికి మించి ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఒక భయం కనిపించి ఆ విధంగా ఆయన ట్వీట్ చేసిన పరిస్థితుంది. సో రాజకీయ వర్గాలు ప్రస్తుతం ఇది చర్చనీయాంశమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అరాచకాలు ఇంకా మితిమీరిపోతాయని చెప్పి ఒక భయంతో ఆ ట్వీట్ చేశారు. కానీ మీరు భయపడకండి, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఆయన పాలన మీద దృష్టి పెడతారు, అభివృద్ధి మీద దృష్టి పెడతారు. మీలాగా కక్ష సాధింపులకు చేసి ఇష్టం వచ్చినట్టుగా అందరినీ ఇబ్బందులు పెట్టి చంపే ప్రయత్నం ఉండదు ఈ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం అంతా వారు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి. సో ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఈ కొత్త ప్రభుత్వం పాటుపడుతుంది. మీలాగా అరాచకాలు చేసే ప్రభుత్వం ఇది కాదు. అయితే ఎవరైతే గత ప్రభుత్వంలో తప్పులు చేశారో, వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారో, ఇబ్బందులు పెట్టారో, వాటన్నిటిని వెలికితీసి చట్ట ప్రకారం, మళ్ళీ చెప్తున్నాను, చట్ట ప్రకారం బద్దులై పనిచేస్తుంది కొత్త ప్రభుత్వం. మీలాగా అడ్డగోలుగా కక్ష సాధింపు చర్యలు తీసుకుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయదు. సో ఇక్కడ గవర్నర్ గారు జోక్యం చేసుకుని, సో ప్రతి వ్యవస్థను కాపాడాలని జగన్మోహన్ గారు కోరుకోవటం, ఈ విధంగా దాడులు జరుగుతున్నాయని చెప్పేసి అంటాం పూర్తిగా హాస్యాస్పదం ఉంది. దాడుల గురించి మీరు మాట్లాడితే, మీరు సాగించిన అరాచక పాలనకి ఇది సేమ్, మేము ఎలా చేసామో వీళ్ళు కూడా అలాగే చేస్తారు అని చెప్పేసి అనుకోవటం చాలా పొరపాటు. ఈ కొత్త ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తుంది తప్ప ఈ రకంగా అడ్డగోలుగా కక్ష సాధింపు చర్యలకు దిగదు. నిజంగా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించకుండా వదిలిపెట్టదు.